అసలు రవాణా వ్యవస్థ ఇష్టానుసారంగా అన్నదాతల ప్రయాస అవతలి గట్టున ఉన్న పొలాన్ని చేరేందుకు అన్నదాతల వరదల కారణంగా పడుతున్న ప్రయాణాలకు అద్దం పట్టే చిత్రం ఇది. ముఖ్యంగా ఏరికి అవతల వైపునున్న వ్యవసాయ భూములకు చెందిన కర్షకులు పంట పనుల కోసం అటువైపు అడుగులేస్తున్నారు. అతి కష్టంగా ఒకరినొకరు ఇలా కర్రల సాయం చేసుకుని నెత్తిన విద్యుత్ స్టార్టర్లను ఇతర వ్యవసాయ పనిముట్లతో వెళ్తున్నారు. గంగాధర మండలం నారాయణపూర్ సమీపంలోని వరద ప్రవాహ ప్రాంతాన్ని దాటుతున్న దృశ్యం ఇది అంటూ కూడా ప్రధాన అంశాన్ని మీరు ఇదే చూస్తున్నారన్నా. మీకు ఇక్కడ ఇది ఒక్కటే కనబడ్డది కావచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా గిరిజన పల్లెలు, గిరిజన తాండాలు, గిరిజన గ్రామాలు, అడవులలో నివసించే చెంచులు, ఇతర వాళ్ళకు సంబంధించి అత్యంత దారుణంగా ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ పంట పొలాలకే ఈ విధంగా ఉన్నాయి. కానీ అక్కడ వాళ్ళకు అనారోగ్య సమస్య వస్తే కనీసం వాగులు దాటలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు తెలుసా? ఎంత ఘోరంగా ఉన్నది తెలుసా? ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎన్ని నెలలు అయితే, ఎన్ని సంవత్సరాలు అయితే, 8 సంవత్సరాల పైన అవుతుంది, ఇప్పటికీ కొన్ని గ్రామాలలో విద్యుత్ సరఫరా లేదంటే నమ్ముతారా మీరు? కొన్ని గ్రామాలలో టీవీలు తెలియని పరిస్థితి ఉన్నది తెలుసా? ఇప్పటికీ మొన్న మన ముఖ్యమంత్రి పోయింది కదా, 11 గంటల పాటు సాహసోపితమైన చర్చ, మావోయిస్ట్ కంచుకోటలో ముఖ్యమంత్రి అని చెప్పారు కదా. అదే కంచుకోటాల ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేని గ్రామాలు, రోడ్లు లేని గ్రామాలు, కనీసం ప్రెగ్నెంట్ అయితే వాళ్ళని హాస్పిటల్ తీసి ఏదైనా అనారోగ్యం వస్తే కనీసం వాళ్ళను పట్టణానికి తీసుకెళ్ళడం, ఆ నియర్ బై తీసుకెళ్ళడం, ఎన్ని కష్టాలు అనుభవిస్తుర్రో తెలుసా? ఎవన్నీ ముచ్చట్లు చెప్తారు ఇప్పుడు చెప్పమంటే ఓ ఏ తాంటారు ఇక కష్టం వచ్చిందని. ఇదిగో దివ్యాంగ